పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఆచికర్ ఇండియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు పనిచేసి సీనియర్ జూనియర్ వైద్యులు నర్సులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లో కేంద్రంలోని బస్ స్టాండ్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా అజికర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ వైద్యురాలిపై ఏదైతే హత్యాచారం హత్య ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతోంది. అయితే జూడాలతో మొదలైన ఈ సమ్మె, ఆ తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడం, అటు నర్సు అంటే ఈ యొక్క ఘటన మరొక ముందే ఉత్తరాఖండ్ లో ఒక నర్సు పై కూడా అత్యాచారం జరగడం, అంటే ఇదంతా కూడా మరి వైద్యులకు నర్సులకు మహిళలకు ప్రధానంగా ఈ దేశంలో భద్రత లేదా అనేటటువంటి ఒక ఆలోచన అయితే ప్రశ్న అయితే వినిపిస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద ఒక మనం చెప్పండి, ఈ ఘటనను ఏదైతే ఒక దారుణమైనటువంటి ఘటన, ఈ ఘటనను మీరు ఎలా ఖండిస్తారు? ఆగస్టు 9వ తారీఖున ఈ అత్యాచారం అంటే సమాజమే మొత్తం దేశమే తలదించుకునేటట్టు ఘటన జరిగింది. ఒక వైద్య విద్యార్థిని, పీజీ వైద్య విద్యార్థిని, తను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వైద్య విద్యను కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ తర్వాత పీజీకి వచ్చి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అన్నది చాలా దురదృష్టకరము. సో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత దీనికి సరైన న్యాయం జరగకపోవడము, సరైన విచారణ జరగకపోవడము, ఇది మరొక ముందే మళ్ళీ ఉత్తరాఖండ్లో ఇంకో ఘటన జరగడము, ఇవన్నీ కూడా చాలా దిగ్భ్రాంతికరంగా విషయాలు. అయితే ఇలాంటి విషయాలను నిజంగా కూడా సమాజం చూస్తలేదా, చూడట్లేదా, చూసి కూడా పట్టించుకుంటలేదా అర్థమైతలేదు. అంటే ఇది ఫీమేల్ అంటే ఒక డాక్టర్గానే ఎందుకు అనుకుంటున్నారు? ఫీమేల్ అంటే మీ మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మన ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు, వేరే వేరే కోర్సెస్ అన్ని చూస్తున్నారు. సో మహిళా సంఘాలు కూడా ముందుకు రావట్లేదు, మానవ హక్కుల సంఘాలు ముందుకు రావట్లేదు, విద్యార్థి సంఘాలు కూడా ముందుకు రావట్లేదు. ఐఎంఏ తరఫున మేము అందరం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాము ఈ రోజు విద్యార్థులందరికీ కూడా. ఐఎంఏ ఎందుకు, ఐఎంఏ బంద్ ఎందుకు, భారత్ బంద్ ఎందుకు జరగకూడదు? మేము మొత్తం దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ కు పిలుపు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. నిజంగా కూడా ఇంత దుర్భాగ్యమైన ఘటన జరిగినందుకు ఒక స్టేట్ సీఎం కూడా దీని గురించి మాట్లాడట్లేదు, ఒక స్టేట్ రిప్రజెంటేటివ్ కూడా దీని గురించి మాట్లాడట్లేదు. దీని నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఒక డాక్టర్ విషయంగానే భావిస్తా ఉన్నారు, ఇది డాక్టర్గా కాదు ఒక మహిళగా చూడండి అని చెప్పేసి మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈ రోజు ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని ఆపకుండా పేషెంట్స్ గురించే ఆలోచిస్తూ మేము మిగిలిన సేవలన్నీ ఆపి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో మేము ఇంత మానవతా దృక్పథంగా మేము ఆలోచించినప్పుడు ఎందుకు మీరు మా పరంగా ఎందుకు మానవతా దృక్పథంగా ఆలోచిస్తలేరు అన్నదే మేము అందరం ప్రశ్నిస్తున్నది. అందరం నిజంగా కూడా ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి వస్తున్న వాళ్ళందరూ కూడా మా భవితవ్యం ఏంది, నిజంగా డాక్టర్స్ ఇట్లనే చూస్తారా, డాక్టర్స్కి ఏమైనా నిజంగా సొసైటీ పట్టించుకోరా, ఓన్లీ డాక్టర్సే సొసైటీని పట్టించుకోవాలా అన్న ప్రశ్న అన్నది నిజంగా సమాజంలో ఈరోజు అందరం మనము నిలుపుతున్నాము. సో మీరందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ప్రధానంగా ఈ రెండు ఘటనలకు సంబంధించి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఇటు కేంద్రానికి కానీ అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ చేసింది, ఆ గవర్నమెంట్ చేసింది, గుండాలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి దీన్ని మొత్తానికి పక్కతో పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం ఒకటే, స్పెషల్ ప్రొటెక్షన్ మా మెడికల్స్ కి కావాలి, ఫీమేల్ డాక్టర్స్ కి కావాలి, ఈవెన్ ఎవ్రీ మేల్ డాక్టర్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ ప్రొటెక్షన్, దానికి కట్టుదిట్టమైన లా అన్నది కావాలి, అందరూ డాక్టర్స్ కి కట్టుదిట్టమైన లా అన్నది కావాలని మేము ఎప్పటి నుంచో పోట్లాడుతూ ఉన్నాము, ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేది అదే. అంటే ఘటనకు సంబంధించి ఒక నిందితును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, అలాగే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సస్పెండ్ కూడా చేశారు, కేర్ టేకర్ ను కూడా వాళ్ళపై చర్యలు తీసుకున్నారు. ఇంకా మీరు ఏం డిమాండ్స్ కోరుకుంటారు? నిజంగా కూడా అదొక సమస్యకు పరిష్కారం అండి, అది జరగక ముందే మన ఉత్తరాఖండ్ లో కూడా జరిగింది కదా, ఎందుకు వై ఇంకా కఠినమైన చట్టాలు ఎందుకు రావట్లేదు? నిజంగా కూడా అందరూ ఎందుకు ఇట్లా చూసి చూడని వెళ్ళిపోతా ఉన్నారు? ఎందుకు వై ఎవ్రీబడి ఇస్ నాట్ రెస్పాండింగ్? ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం రెస్పాండ్ అయినప్పుడే కదా ఇంకొకటి ఇట్లాంటి తప్పు చేయాలంటే భయపడతా ఉంటాడు. సో నిజంగా ఒకరిని సస్పెండ్ చేయడం వల్లనో, ఒకరిని రిమూవ్ చేయడం వల్లనో దీనికి సొల్యూషన్ దొరకదు. కఠినమైన లా రావాలి, దీనికి కరెక్ట్ గా నిర్ణయాలు అంటే కరెక్ట్ గా మనకి సొల్యూషన్ అన్నది జరగాలి, కరెక్ట్ అయిన న్యాయపరమైన విచారణ అన్నది సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మీరు చెప్పండి మేడం, ఈ యొక్క ఘటనకు అంటే పూర్తిగా అంటే ఏది బాధ్యతగా మీరు భావిస్తున్నారు? అంటే అక్కడ ఉన్న సిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్ గా లేకపోవడము, అంటే ఒక లేడీ డాక్టర్ కి ప్రొటెక్షన్ లేకపోవడము, అక్కడ ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఉన్న సీన్లీ అంతా మార్పు చేసి దాన్ని వేరేలాగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. సో చాలా ట్రాన్స్పరెంట్ గా దీని మీద ఇంక్వైరీ చేసి ఆ డాక్టర్ కి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. కేవలం ఇది భద్రతా వైఫల్య కారణంగానే మీరు భావిస్తున్నారు అక్కడ ఏదైతే కాలేజ్ ఉందో ఆర్జికర్ ఆసుపత్రి? అది భద్రతా వైఫల్యం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్. అంటే మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు?
ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అండ్ ఆ సిస్టమ్ ర్యాకెటింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పట్టేసి వాళ్ళు కఠినంగా శిక్షిస్తే ఇంకెవరైనా రేపు ఫ్యూచర్లో అలాంటి యాక్షన్స్ చేయడానికి కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా నష్టం చేసేటట్టు వాళ్ళకి భయం కలిగేటట్టు మనం పనిష్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో ఇలాంటివి జరగవు అని ఒక హోప్తో మేము దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఖండించడం అంటే అది బేసికలీ ఒక డాక్టర్స్ ప్రాబ్లం కాకుండా ఒక ఉమెన్ ప్రాబ్లం లాగా చూడాలి. సొసైటీలో ఓన్లీ ఇప్పుడు డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తే బాగుంటుందని మా ఒపీనియన్. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు అయితే పోరాడతాం అంటున్నారు. అలాగే 24 అవర్స్ ఓపీ సేవలు ఏవైతే ఉన్నాయో 24 అవర్స్ ఓపీ సేవలు మాత్రం పూర్తిగా పనిచేశామని, కానీ అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరగాలని, నిష్పక్షపాత విచారణ జరగాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని, తర్వాత దీనిపై సిబిఐ విచారణ కూడా జరిపించాలని, తర్వాత వీటికి తమ మద్దతు తమ ధర్నాకి ఇటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అలాగే మానవ హక్కుల వేదిక కూడా పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్.